2009లో మొదలైన ఒక అధ్యయనం 2011తో ముగుస్తుందని చాలామంది ఊహించారు. కానీ 2014లో వచ్చిన ఒక సునామీ, తామే రాజులము, తమ అధికారం శాశ్వతం, మాకు ఎదురులేదు అని అనుకున్న ఒక సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తుందని ఎవరు ఊహించలేదు. నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ. నేను మీ యాంకర్ రమావత్. తన గమ్యం ఏంటో తెలిసిన వాడికి ఎలా వెళ్ళాలో కూడా తెలిసే ఉంటుంది. తన ప్రయాణంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకోగలిగిన వాడికి లక్ష్య సాధన తప్ప మరో ఆలోచన ఉండదు. తను అనుకున్న దానికోసం పట్టుదలతో ముందుకు వెళ్తున్న వారికి విమర్శలే ఆయుధాలవుతాయి, అవహేళనే ఆయుపట్టు అవుతుంది. ఈ మాటలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా సెట్ అవుతుంది. అది ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. అది 2008వ సంవత్సరం. ఎన్నో ఆశలు, ఎన్నో లక్ష్యాలతో ప్రజాహితం కొరకు, ప్రజల పక్షాన నిలబడేందుకు ఒక పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పేరే ప్రజారాజ్యం. దాన్ని స్థాపించింది అప్పటికే తెలుగు సినిమా రంగంలోనే కాకుండా భారతదేశంలోనే గొప్ప నటుడిగా పేరుగాంచి 1 స్థానంలో కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి గారు. రాజకీయాలు అంటే కుళ్ళు కుతంత్రాలు అని తెలియని అతను, రాజకీయాలు అంటే ప్రజాసేవ, ప్రజలకు మంచి చేయడమే అనుకొని ముందుకు వచ్చాడు. కానీ అతి కొద్ది కాలంలోనే రాజకీయ రంగు రుచి చూపించారు తన ప్రత్యర్థులు. కేవలం ప్రత్యర్థులే కాకుండా అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఆహా ఓహో అని గొప్పగా పొగిడిన టీవీ ఛానళ్లు సైతం మాట మార్చి తను టికెట్లు అమ్ముకుంటున్నాడని, కుల వివక్షత చూపుతున్నాడని, రంగులు వేసుకున్న వాడు రాజకీయాలకు పనికిరాడని ఆయనపై ముద్ర వేశారు. ప్రజారాజ్యం పెట్టింది కేవలం కాపు కులస్తుల కోసమే అని గ్లోబల్స్ ప్రచారం చేశారు. ఆఖరికి తాను ఎంతో ఇష్టంగా ప్రజల కొరకు స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పై కూడా తప్పుడు ప్రచారం చేసి అవమానించారు. పాపం చిరంజీవి. రాజకీయాలు అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకునే లోపే ప్రజా తీర్పు వచ్చింది. 2009లో జరిగిన ఎన్నికల్లో 294 స్థానాలకు గాను కేవలం 18 స్థానాలలో మాత్రమే ప్రజారాజ్యం గెలుపొందింది. ఎంతో మేలు చేయాలని అనుకుని రాజకీయాల్లో అడుగుపెట్టిన మెగాస్టార్కు ఇది ఘోర పరాభావాన్ని చూపెట్టింది. రాజకీయాలు అంటే తను ఊహించినట్లుగా లేవని, ఇప్పటి రాజకీయాలకు తనలాంటి వారు పనికిరారని అర్థం చేసుకున్న అతను 2011లో తన పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత కూడా ఆయనకు విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. తాను వాటన్నిటికీ జవాబు చెప్పాలి అని అనుకున్నా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక తన ఆశయాలు పక్కన పెట్టి తన అభిమానుల కోసం సినిమాకు పరిమితం అవుతానని ప్రకటించాడు. కానీ ఏదో తెలియని వెలది, మనం ఏదో అనుకుంటే ఏదో అయిందనే బాధ. అలాంటి తరుణంలో ఒక సునామీ పుట్టుకొచ్చింది. ఆ సునామీ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సునామీ తన అన్నకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పడమే కాకుండా అవమానించిన వారిని, వారి పార్టీని సమాధి చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అన్నయ్య పార్టీలో రాజకీయ పాఠాలు నేర్చుకున్న అతను ఏదో ఒకరోజు అందరికీ గుణపాఠం చెప్పాలనుకున్నాడు. 2014లో తానే సొంతంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు. స్థాపించిన వెంటనే బరిలోకి దిగకుండా రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలించాడు, పరిశోధించాడు. తొందరపడితే తను అనుకున్న లక్ష్యం నెరవేరవు అనుకున్నాడు. అందుకే అప్పటి పరిస్థితి బట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఆ పార్టీ 2014లో ఘన విజయం సాధించింది. తనకి ఎలాంటి పదవి ఇవ్వడానికైనా బాబుగారు సిద్ధపడ్డా తాను రాజకీయాల్లో వచ్చింది పదవుల కోసం కాదని, తన ఆశయం వేరే ఉందని పదవులకు దూరంగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలా అని తను మద్దతు ఇచ్చాను కదా అని ప్రతిదానికి సై అనలేదు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశాన్ని లేవనెత్తాడు, ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు. ఇక పొసగదు అనుకొని బయటకు వచ్చేశాడు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశాడు. కానీ అతనికి తెలియదు తన వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అని. తనను కేవలం ఒక కుల నాయకుడిగా, 2 జిల్లాల నాయకుడిగా ముద్ర వేయడంతో ప్రజలు కూడా దాన్ని నిజమే అని నమ్మారు, అలా అని నమ్మించారు. దాంతో 2019లో ఘోర ఓటమిని తవిచూశాడు. కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది జనసేన పార్టీ. తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూశాడు. అయినా తను భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలోనే ఉండాలనుకున్నాడు.
ప్రశ్నిస్తూనే ఉండాలనుకున్నాడు. తనకి తెలుసు తన గమ్యం ఏంటో, తనకి తెలుసు తాను చెప్పాల్సిన సమాధానం ఎలా ఉండాలో, తనకి తెలుసు అనేక ఆటుబోట్లు ఉండాయి అని, ఎన్నో విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే నిర్ణయించుకున్నాడు. అన్నిటికీ సిద్ధపడ్డ అతనికి తాను ఎదుర్కోవాల్సిన విపత్తు తన వ్యక్తిగత జీవితం గురించి అని అస్సలు ఊహించలేకపోయాడు. అప్పటి వరకు రాజకీయాలలో వ్యక్తిగత జీవిత విమర్శలకు స్థానం ఉండదని అనుకున్న అతనికి ఊహించని అవమానాలు ఎదురయ్యాయి. పవన్కు అడ్డుకోవడానికి ఇది ఒక్కటే మార్గమని భావించిన ప్రత్యర్థులు పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే వెనుకడుగు వేస్తాడని అనుకున్న వాళ్లకు ధీటుగా నిలబడ్డాడు. ప్యాకేజీ స్టార్ అంటూ, దత్తపుత్రుడంటూ ప్రతిసారి హేళనగా మాట్లాడారు. కానీ ఆ వ్యక్తి భయపడలేదు, వెనుకడుగు వేయలేదు, బాధపడ్డాడు, భరించాడు, చంద్రబాబునే మట్టి కర్పించాడు, నువ్వు ఎంత నీ బ్రతికెంత అని హేళన చేశారు, మా అన్న చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుక కూడా నువ్వు పీకలేవన్నారు, రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు రాజకీయాలకు పనికిరావని ముద్ర వేశారు, పార్ట్ టైం పొలిటీషియన్ అని స్టేట్మెంట్లు ఇచ్చారు, అసెంబ్లీ గేటు కూడా నువ్వు జీవితంలో తాకలేవని హేళనగా మాట్లాడారు. ఇవి ఏవి పట్టించుకోకుండా ఏ రాజకీయ నాయకుడు చేయలేని పనికి శ్రీకారం చుట్టాడు. తన సొంత డబ్బులతో ఎంతోమంది రైతులను ఆదుకున్నాడు, ఎంతోమంది ఆడుపడుచులకు అండగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సరైన సమయం కోసం వేచి చూశారు. సంకల్పం ఉంటే ప్రకృతే అన్ని సమకూరుస్తుందని పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు. ఆ రోజు రానే వచ్చింది. 9 సెప్టెంబర్ 2023 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది అక్రమమని భావించిన పవన్ కళ్యాణ్ ఆ రోజే మొదటి అధ్యాయానికి నాంది పలికాడు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి బయలుదేరిన అతని మార్గ మధ్యలో అడ్డుకొని ఆయనలోని నిప్పును రగల్చారు. ఆ సంఘటనతో ఏదైతే ప్రత్యర్థులు జరగకూడదు అని భావించారో ఆ దిశగానే పవన్ మొదటి అడుగులు పడ్డాయి. బాబుగారిని జైల్లో కలిసిన తర్వాత టీడీపీతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఏదైతే టీడీపీ జనసేన కార్యకర్తలు కోరుకున్నారో దాన్ని నిజం చేశాడు. ఆ విషయంలో కూడా అతనికి విమర్శలే ఎదురయ్యాయి. బీజేపీతో ఉంటూ టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని పత్రికా వాళ్ళు డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని కుల సంఘ నాయకులు రంగంలోకి దిగారు. కానీ పవన్కు తాను వెళ్తున్న మార్గం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ముందే తెలుసు. అందుకే సొంత వారి నుండి వ్యతిరేకత వచ్చినా వెనుకడుగు వేయలేదు. పొత్తులలో భాగంగా తనకు అనేక సమస్యలు చుట్టుముట్టాయి. కేవలం 21 స్థానాలు 2 MP స్థానాలు తీసుకోవడం ఏంటి అనే విమర్శ సొంత పార్టీలోనే అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ప్రకటిస్తేనే సొంత కుల మద్దతు ఉంటుందని, లేకపోతే ఉండదు అని లేఖల ద్వారా కుల నాయకులు బెదిరించారు. అలాంటి రాజకీయాలు ప్రజారాజ్యంలోనే చూసిన పవన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలో ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా తనకు ప్రజా మద్దతు ఉంటుందని భావించి ముందడుగు వేశాడు. తన సినిమాలో ఉన్న డైలాగ్ను తనకే ఆపాదించుకున్నాడు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. కట్ చేస్తే తాను తీసుకున్న 21 MLA స్థానాలను 2 MP స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించుకొని భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని 100కి 100% గెలుపు అనే చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తుఫాను అనే బిరుదును పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఏ రాజకీయ క్షేత్రంలో అయితే తన అన్న అవమానింపబడ్డాడో అదే క్షేత్రంలో తన అన్నని గొప్ప స్థానంలో నిలబెట్టాడు. తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని ప్రగల్భాలు పలికిన ఎందరినో కనీసం అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేశాడు. తనను వ్యక్తిగతంగా పదే పదే హేళన చేసిన వాళ్ళను అధ పాతాళానికి తొక్కిపడేశారు. ప్రత్యర్థులు తన పేరు కూడా పలకడానికి ఇష్టపడిన స్థాయి నుండి తన పేరు వింటే భయపడే స్థాయికి చేరుకున్నాడు. తన అన్న ఆశయాన్ని పునిగిపుచ్చుకొని ప్రజల ఆశీర్వాదంతో మొదలుపెట్టిన ఈ ప్రయాణం మరో మైలురాయిని చేరుకుంటుందని ఆశిస్తూ భావితరాలకు తన రాజకీయ ప్రస్థానం ఒక అధ్యయనంలా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ రమావత్.